హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1235కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ జీటీ నియో 3T మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడపోయింది, నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడొచ్చు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ మనం రియల్మీ జీటీ నియో 3T ఈ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్ చెప్పిన ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది కాబట్టి అక్కడ చూడండి. ఇక ఈ మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా వీళ్ళొసరికి అప్ టు 7,000 రూపీస్ వరకు డిస్కౌంట్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారన్నమాట. అంటే మీరు బ్యాంక్ కార్డ్ యూజ్ చేసి కనుక పర్చేజ్ చేసినట్టయితే మీకు 7,000 రూపాయల వరకు ఈ మొబైల్ మీద డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో అక్కడ చూస్తే మీకు 6GB 128GB వేరియంట్ 22,999 రూపాయలకు వస్తుంది. అలాగే 8GB 128GB వేరియంట్ 24,999 రూపాయలకు వస్తుంది. ఇంకా 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి 26,999 రూపాయలకు వస్తుందన్నమాట. 23వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. తెలిసిందే మనకి ఈ నెల 23వ తారీఖున ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా, అక్కడ డిస్కౌంట్లో వీటిని అయితే సేల్కి తీసుకురావాలని చెప్పి రియల్మీ భావించిందనమాట. యాక్చువల్గా ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ జీటీ నియో 2 మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు నియో 3T అనే పేరు మీద తీసుకొచ్చారు. అయితే మనకి నియో 2 కనుక చూస్తే ఇప్పుడు 30,000 రూపాయలు ఏమో ప్రైజ్ ఉన్నట్టుంది. సో దాన్ని మళ్ళీ తగ్గించి అమ్మితే జనాలు మరి ఓల్డ్ అయిపోయింది అనుకుంటారని చెప్పేసి మళ్ళీ న్యూ మోడల్ కింద అయితే దీన్ని లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ని మనం ఈ ప్రైజ్ తీసుకొచ్చారంటే 23,000 రూపాయలు మీకు అక్కడ మంచి గేమింగ్ మొబైల్ కావాలి, మంచి డిస్ప్లే ఉండాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి. ఇలాగ మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయన్నమాట. 23,000 రూపాయలు మీ బడ్జెట్ అయితే అక్కడ ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకొంతమంది నన్ను అడిగేది ఏంటంటే అన్న ఈ మొబైల్ తీసుకుంటే బెస్టా లేకపోతే పోకో F4, సో ఈ మొబైల్ కూడా మనకి ఆఫర్లో వస్తుంది కాబట్టి ఆ మొబైల్ తీసుకుంటే బెస్ట్ అని నన్ను అడిగితే రెండు మొబైల్స్ మనకి ఇంచుమించు ఒకే స్పెసిఫికేషన్తో వస్తాయన్నమాట. కాకపోతే ఈ మొబైల్ మనకి డిస్ప్లే బాగుంటుంది, E4 AMOLED డిస్ప్లేతో వస్తుంది. అందులో మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది, కాకపోతే ఆ డిస్ప్లే కూడా బాగుంటుంది. అందులో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ మనకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే మనకి F4 చూసుకుంటే 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రెండిట్లోనే కెమెరాస్ బాగుంటాయి, కాకపోతే మీకు F4లో సరికి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. ఈ విధంగా కొన్ని ప్లస్లు మనకి ఈ మొబైల్లో ఉంటే, కొన్ని ప్లస్లు మనకి F4లో అయితే ఉన్నాయి. సో ఏ మొబైల్ అని ఒకటే మీకు ఏది తక్కువకి వస్తే ఆ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మెయిన్ డిజైన్ అనమాట, మీకు డిజైన్ ఏది నచ్చిందో చూడండి, కాంప్రమైజ్ అవ్వద్దు. 1,000-1,500 దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా మీకు ఏ డిజైన్ నచ్చిందో చూసుకుని దాన్ని బట్టి అయితే తీసుకోమని చెప్తాను. రెండు మంచి మొబైల్సే. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే ఒప్పో K10X ఈ మొబైల్ ఈరోజు చైనాలో అయితే ఒప్పో లాంచ్ చేసింది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ 9 ప్రో మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి చైనాలో లాంచ్ చేసిందనమాట. మరి సేమ్ అలాగే తీసుకొస్తే కొంచెం జనాలు గుర్తుపట్టేస్తారేమో అని చెప్పేసి ఇండియాలో లాంచ్ చేసినప్పుడు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో లాంచ్ చేసింది కదా, దాన్నే 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే లాంచ్ చేసింది. డిజైన్ పరంగా ఎటువంటి మార్పు అయితే తీసుకురాలేదు. అక్కడ ప్రైస్ చూస్తే 17,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది. ఓకే, మంచి ప్రైస్లోనే లాంచ్ చేసింది, కాకపోతే ఎవరు గుర్తించరు అనుకుందనమాట. సో రీబ్రాండ్ చేసినట్టు, కానీ నేను గుర్తించేశాను, మీరు గుర్తుపెట్టేసి ఉంటారు ఈ పాటికి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి షౌమీ నుంచి షౌమీ 12T సిరీస్ని వీళ్ళు నెక్స్ట్ మంత్ అక్టోబర్లో లాంచ్ చేస్తారని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ 12T అలాగే 12T Pro అనే రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంతోపాటు మనకి షౌమీ రెడ్మీ ప్యాడ్ కూడా అయితే తీసుకురాబోతుంది అనమాట. సో మన ఇండియాలోకి వచ్చేసరికి వీళ్ళు రెడ్మీ ప్యాడ్ అయితే లాంచ్ చేయలేదు. రీసెంట్గానే వీళ్ళు షౌమీ ప్యాడ్ 5 అయితే తీసుకొచ్చారు. మరి రెడ్మీ ప్యాడ్ మన ఇండియాలోకి తీసుకొస్తారో చూడాలి. యాక్చువల్గా ఇది రూమర్స్ అనమాట, మరి ఇక్కడ లాంచ్ చేస్తారో లేదని తెలియదు, కానీ ఒక రెడ్మీ ప్యాడ్ మీద అయితే షౌమీ వర్క్ చేస్తుంది. ఈసారి తీసుకురాబోయే ఈ 12T లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ప్రాసెసర్తో పాటు 200 MP అయితే ఉండబోతుందంట. రీసెంట్గానే మనకు మోటరోలా Edge 30 Ultra లో ఈ 200 MP అయితే తీసుకొచ్చింది. వీళ్ళు కూడా అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. అలాగే 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ iPhone 14 మోడల్స్లో మన మీద కొంచెం దయ తలిచిందని చెప్పొచ్చు. ఏ విషయంలో? ప్రైస్ విషయంలో కాదు, రిపేర్ విషయంలో అనమాట. మామూలుగా ఇప్పటి వరకు మనం చూస్తే iPhone 11 నుంచి అనుకుంటా, 11 కాదు అంత బిందు బిఫోర్ కూడా, బ్యాక్ సైడ్ ఏదైతే ఈ ప్యానల్ ఉంటుందో గ్లాస్ బాడీ అది కంప్లీట్ స్టిక్ చేసి తీసుకొస్తారు, అంటించేస్తారు. దాంట్లో మనం బ్యాటరీ చేంజ్ చేయాలన్నా, బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ బ్రేక్ అయినా సరే దాన్ని రీప్లేస్ చేయాలంటే అది మహాయజ్ఞం అని చెప్పొచ్చు అనమాట. దాన్ని రీప్లేస్ చేయడానికి కూడా చాలా ఖర్చుతో కూడిన పని అని చెప్పొచ్చు. అయితే ఈసారి తీసుకొచ్చిన ఈ iPhone 14 సిరీస్లో మనకి బ్యాక్ సైడ్ ఏవైతే బాడీ ఉందో ఇది ఈజీ రిమూవబుల్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఈజీగా అయితే దీన్ని మనం తీసేసి మనకు కావాలంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, అలాగే బ్యాటరీ కూడా చేంజ్ చేయవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది, రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మనకి రీసెంట్గా ట్యాడ్ డౌన్ వీడియో కూడా బయటకు వచ్చింది కదా, దాని ప్రకారం బయటకు అయితే వచ్చింది. అలాగే ఈ మొబైల్లో మనకి డ్యూయల్ అంబియంట్ లైటింగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారంట. మామూలుగా అంబియంట్ సెన్సార్ అనేది మనకి డిస్ప్లే దగ్గర ఒకటి ఉంటుంది కదా, ఇది కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఇంకో సెన్సార్ని అయితే వీళ్ళు
యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే మనకి ఐఫోన్ డిస్ప్లేస్ కనుక పగిలిపోయినాయి అనుకోండి, మనం ఆ డిస్ప్లే చేంజ్ చేసేటప్పుడు ఈ ట్రూ డెప్త్ కెమెరా మోడ్యూల్ ఉంటుంది కదా, దాన్ని కూడా అయితే తీయాల్సి ఉంటుంది. కొంచెంసారి అది కూడా చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈసారి ఈ ఐఫోన్ 14లో తీయకుండానే డిస్ప్లేని అయితే మార్చుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా చూస్తుంది. ఈ విధంగా వీళ్ళు వచ్చేసరికి కొన్ని మార్పుల్ని రిపేర్ పరంగా, రిపేర్ అనేది సులభకరణం అయ్యే అంటే సులభంగా అయ్యే విధంగా అయితే వీళ్ళు తీసుకొచ్చారంట. సో ఎందుకు తీసుకురారు, ఇంతంత ప్రైజులు పెట్టారు, రిపేర్ చేసుకోవాలని అంతంత ప్రైజులు పెట్టాలంటే కష్టమే కదా. సో రిపేర్ దగ్గరైనా కొంచెం మనని సాటిస్ఫై చేయాలని చెప్పేసి వీళ్ళు ఈ సులభకరణం తీసుకొచ్చినట్టున్నారు. ఇంకా అలాగే యాపిల్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ మీద వర్క్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా. సో యాక్చువల్గా అది ఇయర్ వస్తుంది అనుకున్నాం, బట్ అసలుకి ఇయర్ వీళ్ళు దీన్ని అయితే అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త లీక్స్ ప్రకారం కనుక చూస్తే ఈ చాలా పవర్ఫుల్ సెన్సార్తో అయితే రాబోతున్నాయంట. ఇందులో మనకి ఎడిషనల్ సిగ్నల్ ఎనేబుల్ ఫీచర్ అయితే ఉండబోతుందంట. ఎడిషనల్ సిగ్నల్స్ ఎనేబుల్ ఫీచర్ అంటే యాక్చువల్గా మన కంటికి కనబడిని కూడా ఈ మిక్స్డ్ రియాలిటీ గ్లాసెస్ ద్వారా చూడొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అందులో మనకు వైఫై సిగ్నల్ ఉంటుందిగా, వైఫై సిగ్నల్ కూడా కనిపిస్తుందంట. అలాగే గ్యాస్ లీక్ అవుతుంటుంది కదా, ఆ గ్యాస్ లీకేజ్ను కూడా అయితే మనం చూడొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మామూలుగా మనకి గ్యాస్ లీక్ అయినా లేకపోతే పెట్రోల్ ఉండి వచ్చే కొన్ని స్మోక్ లాగా వస్తుంటుంది చూసారా, అది మనకి మన కంటికి లైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఇంకా డీటెయిల్డ్గా అయితే కనబడుతుందంట. అలాగే మనకి వైఫై సిగ్నల్స్ అయితే అసలు కనబడవు, వాటిని కూడా అయితే మనం చూడొచ్చు అని తెలుస్తుంది. యాక్చువల్గా ఇలాంటి ఫీచర్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఎంత యూజ్ అవుతుందో అంతే మిస్యూజ్ కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సెన్సార్ని కనుక మోడిఫై చేసి లేకపోతే హ్యాకర్స్ ఏమైనా చేశారంటే కనిపించనివన్నీ కనిపిస్తున్నాయంటే దీంతో ఏమేమి చూసేస్తారు, ఇంకా మై ఇమాజినేషన్కి అప్ చేసేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అనుకుంటే మనకి 1+8 Pro సెన్సార్ని తీసుకొచ్చారు. దీని వల్ల ఏదైనా ఐటెం ఉంటే దాని లోపల కాంబినేట్స్ కూడా కనబడే విధంగా సెన్సార్ అయితే వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. చాలామంది దాన్ని ఎన్ని రకాలుగా వాడారో కూడా మనందరికీ తెలుసు. అయితే తర్వాత మెల్లగా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా దాన్ని అయితే స్టాప్ చేసేసింది అనుకోండి 1+. అయితే ఇప్పుడు వీళ్ళు యాపిల్ తీసుకొచ్చే ఈ ఫీచర్ అనేది మరి ఎటువంటి కంటికి కనబడని విషయాల్ని మనకి చూపిస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ మనకి ఈ నెల 23వ తారీఖున స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడ శాంసంగ్ S22 Plus అలాగే S21 FE 5G వేరియంట్ మొబైల్ మీద up to 57% వరకు మనకి డిస్కౌంట్ అయితే లభించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు S21 FE ప్రైస్ చూస్తే 49,999 రూపాయలు ఉంది. అప్పుడు మీకు ఆఫర్లో బ్యాంక్ ఆఫర్తో కలిపి 31,999 రూపాయలకి అయితే ఇవ్వబోతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫర్లో మీకు కేవలం 24,000 రూపాయలకి మొబైల్ అయితే వస్తుంది అనమాట. మనకి ఐపీ రేటింగ్ ఉంటుంది, IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, ఇలాగ అన్ని మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అంటే ఫీచర్స్ అన్ని ఈ మొబైల్ అయితే ఉంటాయి. మీరు తీసుకోవాలనుకుంటే అక్కడ మీరు ఎక్స్చేంజ్లో 24,000 రూపాయలకి మంచి ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక అలాగే మనకి S22 Plus కనుక మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి అన్ని ఆఫర్లతో కలిపి 59,999 రూపాయలకి అంటే 60,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఈ మొబైల్ రీసెంట్గానే అంటే రీసెంట్గా అంటే ఇయరే లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. సో 60,000 రూపాయలు మీ బడ్జెట్ అక్కడ మీరు తీసుకోవాలనుకుంటున్నారు శాంసంగ్ ఎక్స్ సిరీస్ నుంచి అనుకుంటే దీని మీద లుక్ చేయొచ్చు. ఇది కాకుండా మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా మనకి గెలాక్సీ M33 5G వేరియంట్ మొబైల్ 11,999 రూపాయలకి అందిస్తున్నారు బ్యాంక్ ఆఫర్తో కలిపి. M53 5G వేరియంట్ మొబైల్ 19,999 రూపాయలకి అందిస్తున్నారు. M32 Prime ఎడిషన్ 10,499 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇంకా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే F23 5G వేరియంట్ మొబైల్ 10,999 రూపాయలకి అంటే 11,000 రూపాయలకి శాంసంగ్ నుంచి ఒక 5G మొబైల్ అయితే అందుబాటులోకి రాబోతుంది. F13 మొబైల్ చూస్తే 8,499 రూపాయలకి అయితే వస్తుంది. ఇవన్నీ మనకి బ్యాంక్ ఆఫర్స్తో కలిపి అనమాట నేను చెప్పింది. బ్యాంక్ ఆఫర్ని మాత్రం ఈ సేల్స్లో ఖచ్చితంగా వాడుకోవడం మాత్రం మర్చిపోవాలి, కానీ మీ దగ్గర బ్యాంక్ కార్డ్ లేకపోతే సేల్స్లో పార్టిసిపేట్ చేసినా వేస్టే అది సంగతి. అంటే కొన్ని వాటికి మిగిలిన కొన్ని ఉంటాయి అందులో సరే మనకి బ్యాంక్ కార్డ్ లేకపోయినా సరే కొనే ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 7 అండ్ 7 Pro ఈ రెండు మొబైల్స్ని 6వ తారీఖున లాంచ్ చేస్తారని మనకి ఆల్రెడీ న్యూస్ అయితే వస్తుంది కదా. సో గూగుల్ ఇక్కడే మనకి పిక్సెల్ మినీకి సంబంధించిన డీటెయిల్స్ను కూడా తీసుకొస్తుందని తెలుస్తుంది అనమాట. సో ఈ పిక్సెల్ మినీ ఏంటి అంటే యాక్చువల్గా వీళ్ళు యాపిల్ మినీ తీసుకొచ్చింది కదా, ఆ టైంలో వీళ్ళకు ఈ థాట్ అయితే వచ్చింది. ఇప్పుడు యాపిల్ చూస్తే 14లో మినీని ఆపేసింది, అంటే వాళ్ళు ఇంకా మినీని తీసుకురాకూడదని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు అప్పుడు తీసుకొచ్చిన ఈ థాట్ని ఇప్పుడు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో అంటే వీళ్ళు నన్ను అడిగితే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వెనకబడిపోతూ ఉంటుంది ఈ పిక్సెల్ అంటే గూగుల్ వచ్చేసరికి. మరి ఎందుకు అంత లేట్ చేస్తారో తెలియదు. ఎప్పుడో వీళ్ళు పిక్సెల్ 7 అండ్ 7 Pro అనౌన్స్ చేసి ఇప్పటి వరకు లాంచ్కి అయితే నోచుకోలేదు. ఫోల్డింగ్ మొబైల్ లాస్ట్ ఇయర్ రావాలన్నారు, ఇప్పటికీ రాలేదు. ఇక వీళ్ళు ట్యాబ్లెట్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. అలాగే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ మన ఇండియాలో 3 తర్వాత ఏం లాంచ్ అయితే చేయలేదు. తర్వాత 4A లాంచ్ చేసింది, తర్వాత రీసెంట్గానే 6A కూడా లాంచ్ చేసింది. కాకపోతే మెయిన్ మొబైల్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ట్యాక్స్లు ఇక్కడ అంత ప్రైస్ పెట్టి జనాలు కొనరనేదే వీళ్ళ భావన అనమాట. అయితే ఇప్పుడు గూగుల్ ఏం చేయాలనుకుంటుందంటే పిక్సెల్ మొబైల్స్ని మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ప్రొడక్షన్ అనేది ఇక్కడే స్టార్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో
మరి ఎన్ని సంవత్సరాలు ఏమో కానీ $10 బిలియన్ వరకు మన ఇండియాలో ఇన్వెస్ట్ అయితే చేయబోతుంది అనమాట. పిక్సెల్ మొబైల్స్ని ఈసారి ఇక్కడే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే వరల్డ్లోనే లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఉన్నది మన ఇండియాలో. సో అలాంటి ఇండియాను వదులుకోవడం వీళ్ళకి కూడా ఇష్టం లేక ఇప్పుడు ఇండియాలోనే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.